హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు హలో లేడీస్ ఈరోజు మనం హలో లేడీస్లో హెర్రగడ్డ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి ఈరోజు మనం మీ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్ చూద్దాం బిగ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా గా ఉన్నారు హలో అండి ఇది వెరైటీస్ చూపి ఫ్యాన్స్ వెరైటీస్ ఫ్యాన్సీ ఓకే ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో కళాక్షేత్ర పట్టు అండి కంచిపట్టులో కళాక్షేత్ర పట్టు బాగుంటుందండి వెరైటీ చాలా లేటెస్ట్ వెరైటీ అన్నమాట మంచి కనకాంబరం కలర్ మనం సారీ తీసుకున్నామండి కనకాంబరం కలర్ కి స్టైలిష్ గా మనం వచ్చే గడికి మంచి వైలెట్ పళ్ళు అనేది తీసుకున్నాము ఓకే వైలెట్ పళ్ళు అంతా కూడా మనం ఒక హాఫ్ మీటర్ పళ్ళు అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి ఒక క్రీపర్ మీద నిల్చున్నట్టుగా మనం పికాక్ స్టైల్ అనేది తీసుకుందాం ఒక పికాక్ వచ్చే కూడా జరితో హైలైట్ అవుతుంది ఇంకో పికాక్ అంతా మనం పట్టు థ్రెడ్ తో హైలైట్ అవుతూ తీసుకున్నాం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మంచి వెరైటీ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ అండ్ కనకాంబరం కలర్ శారీ అంతా కూడా మనకి అదే పికాక్స్ చాలా స్మాల్ సైజ్ లో మనం ఇక్కడ తీసుకున్నామండి శారీ అంతా కూడా సేమ్ మంచి కనకాబరం కలర్ కి ఇక్కడికి కాడికి ఒకటి కూడా జరితో హైలైట్ చేస్తూ ఒక పికాక్ ఇంకోటి వచ్చే రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం ఇంకోటి వచ్చే గ్రీన్ కలర్ ఇట్లా మనం మొత్తం త్రీ కలర్ కాంబినేషన్స్ ఒకటి జరీ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మన పికాక్ డిజైన్స్ అనేది తీసుకున్నాం ఈ పికాక్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనకి ఇంత దగ్గరగా వస్తుంది ఆల్ ఓవర్ వస్తున్నాయి ఇక్కడ బోర్డర్స్ వచ్చే చాలా బాగుంటుందండి మంచి కడ్డి బోర్డర్ మనం షోల్డర్ వైపు చాలా లెంత్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము తీసుకుంటున్నా ఈ కనకాబరం షేడ్కి వచ్చేకాడికి ఇక్కడ బోర్డర్ కూడా మంచి పర్పుల్ కాంబినేషన్స్ తో మనం ఒక బోర్డర్ చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇలాంటి చాలా స్టైలిష్ శారీస్ లో కూడా మనం ప్యూర్ పట్టు వెరైటీ లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నాము మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి అలాగే మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయన్నమాట డిస్కౌంట్ ఆఫర్స్ మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ అనేది కాంట్రాస్ట్ మంచి పర్పుల్ కాంబినేషన్ లో మనము తీసుకున్నాం అన్నమాట బ్లౌజ్ అనేది బాగుంటుంది కాంబినేషన్ అనేది కడ్డీ బోర్డు ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కే వస్తుంది అండి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం బాగుంటుందండి ఇకత్ పట్టు ఇకత్ పట్టు మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట మంచి ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు అంతా కూడా మనం వన్ మీటర్ పళ్ళు అంతా కూడా మనం మంచి పింక్ కలర్ తీసుకున్నా మంచి అందమైన కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది పళ్ళు వచ్చే అంతా కూడా మనం మంచి టిష్యూ పళ్ళు లాగా తీసుకుని టెంపుల్స్ లాగా మనం పళ్ళు అనేది డిజైన్ చేసామండి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది మంచి ప్యారెట్ గ్రీన్ అండి మంచి పింక్ కలర్ మనం తీసుకున్నాం అనమాట డిజైన్స్ అనేది తీసుకున్నాం ఒక డాట్స్ లాగా మనం ఇకత డిజైన్స్ అనేది క్రియేట్ చేసామండి శారీ అంతా కూడా ఇంత దగ్గర దగ్గరగా మనకి డాట్స్ డిజైన్స్ అనేది చాలా వస్తుంది అనమాట పైన బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మనం పళ్ళు దగ్గర ఉన్న పింక్ కలర్ సేమ్ ఇక్కడ కూడా మనం ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ తీసుకుని మంచి మంచి తీసుకున్నాం అండి కింద వైపు కూడా చాలా బాగుంటుంది బోర్డర్ అనేది కొంచెం తీసుకున్నాం అండి ఇక్కడ కింద వైపు బోర్డర్ అంతా కూడా చాలా లెంత్ గా తీసుకుని సేమ్ కలర్ మన పింక్ కాంబినేషన్స్ తోనే తీసుకున్నాం అన్నమాట మనం మన షాప్ యానివర్సరీ డే సందర్భంగా ఈ ఇకత్తులు అంతా కూడా మనం ఏంటంటే సేమ్ వీవర్ రేట్స్ కే మనము ఇకత్ అనేది ఇస్తున్నామండి డైరెక్ట్ వీవర్ రేట్స్ అవునండి ఓకే ఈ బ్లౌజ్ పళ్ళు అండ్ సారీలో డిజైన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు టూ సైడ్స్ సారీలో ఉన్న బోర్డర్స్ ఇక్కడ కూడా కింద వచ్చేసరికి కొంచెం లెంత్ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మన స్పెషల్ డిస్కౌంట్ వచ్చి మనకి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి ఇకత్ పట్టు అనేది వస్తుందండి డబల్ ఇకత్ అన్నమాట డబుల్ డబల్ ఇకత్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చి మనకి కంచిపట్లో లైట్ వెయిట్ అండి కంచి పట్ల లైట్ వెయిట్ లైట్ మంచి బాటిల్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ కి వచ్చే కాడికి మనం రాయల్ బ్లూ కాంబినేషన్ పళ్ళు అనేది తీసుకున్నాం మొత్తం కూడా టిష్యూ లాగా మనం లైన్స్ వైస్ గా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాం స్మాల్ సైజ్ తో లైన్స్ వచ్చే విధంగా దాంతో కట్ వర్క్ వచ్చే విధంగా మనం ట్రీ డిజైన్స్ అనేది మనం సూపర్ కాంబినేషన్ గా తీసుకున్నాం రాయల్ బ్లూ హైలైట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది రాయల్ బ్లూ వచ్చే ఇంకా హైలైట్ గా మనకి అందంగా ఉంటుంది అనమాట అంతా కూడా చాలా బాగుంటుంది అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ పట్టు అనమాట లో ప్యూర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఈ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి పైన వచ్చే కాడికి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇక్కడ థ్రెడ్ బోర్డర్ అనేది తీసుకున్నామండి అది కూడా థ్రెడ్ బోర్డర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ మంచి మినిమం పింక్ కలర్ తో మనము బోర్డర్ అనేది తీసుకున్నాం మిడిల్ వైప్ అంతా కూడా మనం బాటిల్ కి ఏంటంటే టూ కలర్ కాంబినేషన్ జరిగి కూడా మనం ఇక్కడ తీసుకున్నామండి క్రీపర్ అంతా కూడా మనం సిల్వర్ జరీ తీసుకున్నాం ఫ్లవర్ వచ్చే కాటికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ ఫ్లవర్ తీసుకొని సారీ అంతా కూడా మనం ఇలాగే డిజైన్ చేసాం అనమాట కింద వైప్ బోర్డర్ కూడా మనకి పైన ఉన్నట్టే సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే ఉంటుంది ఇక్కడికి వచ్చే కాడికి కొంచెం లెంతీ బోర్డర్ అనేది తీసుకున్నాం రాయల్ బ్లూకి పింక్ అండ్ తీసుకుంటూ ఒక కట్ ఒక కూడా లైన్స్ అనేది మనం తీసుకున్నాం అన్నమాట చరీ అండ్ గోల్డ్ చరీ తో గోల్డ్ సిల్వర్ వచ్చే కాడికి ఒక చిన్న టెంపుల్ డిజైన్స్ లాగా మనం తీసుకున్నాం దాని పైనంతా కూడా ఒక వెరైటీ డిజైన్స్ అనేది తీసుకున్నాం ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి మొత్తం కూడా బ్లూ కలర్ పైన వచ్చేసరికి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు కింద బోర్డర్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ ఇంకోటి లెంత్ గా తీసుకున్నాం అనమాట ఇలాంటి మనకి లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం అండి ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు లో లైట్ వెయిట్ సారీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి టూ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంది ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి త్రీ కే వస్తుందండి

ఈ ప్యారెట్ గ్రీన్ అంతా కూడా మనం ఏంటంటే ఒక చిన్న చిన్న బర్డ్స్ మోడల్ లో మనం వన్ మీటర్ అంతా కూడా పళ్ళు అనేది డిజైన్ చేసామండి చాలా స్మాల్ సైజ్ తో మనం పళ్ళు అనేది తీసుకున్నాము ఇంకోటి వచ్చేకాడికి డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం సిల్వర్ జరీతో మనం హైలైట్ గా డిజైన్స్ అనేది తీసుకున్నాం అనమాట ఇక్కడ కూడా మనకి సిల్వర్ జరీ అనేది కూడా మనకి ఇక్కడ కూడా బాక్స్ కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ ఇక్కడికి వచ్చేకాడికి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ చాలా రిచ్ గా చాలా బ్రైడల్స్ అనమాట ఇట్లా బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాము పైన వచ్చే రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి మంచి గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం కడ్డీ బోర్డర్ దాని తర్వాత కూడా మనం పల్లిలో చూసిన డైమండ్ మనం ఇక్కడ స్మాల్ సైజ్ తో చాలా చిన్న క్యూట్ గా ఉన్న స్మాల్ సైజ్ తో మనం ఇక్కడ షోల్డర్ వైపు మనకి జరిగి వచ్చేసరికి బ్రైట్ లుక్ బ్రైట్ వస్తుందండి ఇట్లా మనకి మ్యారేజ్ గానీ ఇంకా బ్రైడల్ కలెక్షన్స్ లో మనకి చాలా బాగుంటుంది అనమాట చాలా స్టైలిష్ గా ఉంటుంది అది ఏంటంటే రెడ్ కలర్ మనకి పైన షోల్డర్ వస్తుందండి మళ్ళీ రెడ్ కలర్ కి ఇక్కడ మనం మంచి కాంబినేషన్ మనం చెప్పినట్టుగా ఇందాక మన దగ్గర ఉండే కాంబినేషన్ రేర్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మంచి పర్పుల్ కాంబినేషన్ తీసుకున్నాం రెడ్ చాలా డిఫరెంట్ గా ఆఫ్ పార్ట్ అంతా కూడా కలనెత్తి తీసుకున్నాం పర్పుల్ కి కల్త తీసుకుంటూ ఇక్కడ మనం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది లోటస్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాము కింద వైపు వచ్చే మంచి కడి బోర్డర్ అనేది తీసుకున్నాం పళ్ళు అనేది మనకి పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ప్యారెట్ గ్రీన్ సేమ్ బోర్డర్ సేమ్ బోర్డర్ ఇట్లా బ్రైడల్ కలెక్షన్ లో మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే మనకి సారీ వస్తుంది డిస్కౌంట్ తీసేసాం ఓకే డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి టూ షోరూమ్స్ అండి ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పాలి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఈ టూ షోరూమ్స్ లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి కొల్లాం పట్టు కొల్లం కొల్లాం బాగుంటుంది ప్యూర్ కొల్లాం పట్టు అనమాట మంచి కాంబినేషన్స్ అన్ని ఆఫ్ వైట్ గా గ్రీన్ కలర్ తో మనం పళ్ళు అనేది తీసుకున్నాము ప్యారెట్ గ్రీన్ తో లీఫ్ గ్రీన్ తీసుకున్నాం మంచి లీఫ్ గ్రీన్ పళ్ళు అంతా కూడా మనం క్రీపర్ డిజైన్స్ లాగా మనం లీఫ్ డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసామండి హాఫ్ మీటర్ అంతా కూడా మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనం జరితోనే హైలైట్ చేస్తూ తీసుకున్నాం అన్నమాట సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న బర్డ్స్ మోడల్ తో మనం ఒక దీపం స్టైల్ లో మనం తీసుకున్నాం అండి ఒక ల్యాంప్ టైప్ లో మనం రెండు టూ రెండు కూడా మనకి అలాగే తీసుకున్నాం సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి చాలా వెరైటీగా చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు జిగ్జాగ్ లైన్ జాగ్ లైన్ బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మనకి కళ్ళత ఆఫ్ వైట్ కి కలయితే వచ్చింది కాబట్టి మనకి ఆపిల్ గ్రీన్ స్టైల్ లో మనకి బోర్డర్ అనేది వస్తుంది దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా మనకి మంచి గోల్డ్ కలర్ తో కట్టి బోర్డర్ తీసుకున్నామండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ కింద కింద బోర్డర్ కాడ నుంచి టచ్ చేసి ఒక వేవ్స్ లాగా మనము ఒక జిగ్జాగ్ లాగా మనం గ్రీన్ కలర్ కలర్ తో మనం తీసుకున్నాం అన్నమాట లైన్ లాగా క్రాస్ లైన్స్ అనేది తీసుకున్నాము ఇది శారీ నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే క్రాస్ లైన్స్ దగ్గర దగ్గరగానే మనకి శారీ ఫుల్ గా వస్తుందండి కింద బోర్డర్ కూడా మనకి సేమ్ అండి పైన ఉన్న బోర్డర్ మన కింద వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది ఇలాంటి కొల్లంపట్లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా మనం ఇస్తున్నాం అండి కొల్లాం కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది ఎవరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కలర్ పాలు సైడ్స్ కూడా సిమ్ టైప్ ఆఫ్ బోర్డర్ బోర్డర్ ఇచ్చారు సారీలో నాటే ఓకే ఈసారి కాస్ట్ ఎంత ఉందండి ఈ కొల్లం పట్ల మనకి 50% డిస్కౌంట్ పోను ఓన్లీ 3600 రూపాయస్ కే మనకు వస్తుందండి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈసారి కాస్ట్ వచ్చేసి 3600 రూపాయస్ కే అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వచ్చే గాడికి మనకి అవంతిక కోట అన్ని బాగుంటుంది సారి అవును మంచి పింక్ కలర్ అన్నమాట పింక్ కలర్ కి సారీ అంతా కూడా పల్లు అనేది మనం డిఫరెంట్ గా పల్లు అనేది క్రియేట్ చేసాం ఒక జూట్ పల్లు లాగా మనం లైన్స్ అనేది ఫోర్ లైన్స్ అనేది మనం లో తీసుకున్నాం డిజైన్ లేకుండా ప్లెయిన్ గా ప్లెయిన్ గా మనం సోబర్ గా తీసుకున్నాము సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి అవంతిక కోటాలో మంచి పింక్ కలర్ తీసుకున్నాం అది కూడా చిన్న డోరియా బ్యాక్గ్రౌండ్ లాగా మనకి శారీ అనేది వస్తుంది లైన్ ఆ కాంబినేషన్స్ వచ్చే మనకి పైన అంతా కూడా మనకి మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ లో బోర్డర్ తీసుకుని మంచి గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్ లాగా మనం తీసుకున్నాం ఇదంతా మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది అండి కింద వైపు చాలా బాగుంటుందండి హాఫ్ పార్ట్ అంతా కూడా కింద వైపు అంతా కూడా మనకి బోర్డర్ కూడా మనం కాంబినేషన్ చేంజ్ చేసాం పైన ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఇక్కడ మంచి పింక్ కలర్ తీసుకున్నాము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ ఉంటుందండి ఆఫ్ వైట్ మీద మనం ఒక వెరైటీ ఫ్లవర్స్ అనేది మనం తీసుకున్నాము బ్లాక్ కలర్ షోల్డర్ పార్ట్ కలర్ మిస్ అవకుండా పింక్ అండ్ బ్లాక్ కలర్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం ఇది కూడా మనకి బోర్డర్ అంతా కూడా సారీ అంతా కూడా మనకి ఇలాగే ఫ్లవర్ డిజైన్స్ అనేది ఉంటుంది సారీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది శారీ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ చెన్నేరి బ్లౌజ్ అండి ఇక్కడికి వచ్చే బ్లౌజ్ తీసుకున్నాం అవంతికా కోట తీసుకున్నాం అవంతిక కోట తీసుకున్నాం ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి కలర్స్ దీంతో కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాబ్రిక్ చూసామో సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది చూసినట్లయితే కనుక సేమ్ ఫ్యాబ్రిక్ పైనంత కూడా డార్క్ బ్లాక్ కలర్ ఉంటుంది కింద చూసినట్లయితే మనకి వైట్ కలర్ మీద కొంచెం షేడెడ్ టైప్ లో అంటే వాటర్ కలర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టైప్ లో మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారన్నమాట సారీ మొత్తం కూడా ఈ పీకాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూ నెక్స్ట్ ఇంకోటి చాలా బాగుంటుంది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అన్నమాట మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ కి ఇక్కడికి వచ్చే కాడికి కూడా మనం ట్రైబల్ ప్రింటింగ్ అనేది తీసుకున్నాం క్యామిల్ వచ్చే క్యామిల్ క్యామిల్ అట్లా వెరైటీ గా మనము డిజైన్స్ ప్రింటింగ్ అనేది తీసుకున్నాం బాగుంటుంది కానీ చాలా కలర్ఫుల్ గా ఉందండి పీచ్ కలర్ కాంబినేషన్ కి ఇచ్చారు ఇంకోటి మనకి సీ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది అంతా కూడా వెరైటీగా మనకి అవంతిక కోటాలోనే వస్తుందండి ఇంకోటి వచ్చే మంచి ఎల్లో కూడా మనకి కాంబినేషన్ అంతా కూడా ఆఫ్ వైట్ కి డిజైన్స్ మనం చాలా హైలైట్ గా తీసుకున్నా ఇట్లా మన దగ్గర వెరైటీ వెరైటీ ప్రింటింగ్ అనేది ఉంటుంది ప్రతి ప్రింట్ లో కూడా మన దగ్గర కలర్స్ అనేది ఉంటుంది ఆల్ కలర్స్ ఇవే కలర్ కాంబినేషన్ ప్రతి ప్రింట్ ఉంటుంది అండి ఇదే డిజైన్ అనేది మనకి కలర్స్ అనేది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అనమాట డిజైన్ సెలెక్ట్ చేసుకుని కలర్ మనకి నచ్చింది తీసుకోవచ్చు మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ సారీస్ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కే వస్తుంది ఓన్లీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం మణిపూర్ కోటలో వెరైటీ అన్నమాట మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ మణిపూర్ కోట మణిపూర్ కోట మణిపూర్ కోటలో మనం డిజైన్స్ అనేది చాలా వెరైటీగా తీసుకున్నాం మంచి బ్లాక్ కలర్ కి పళ్ళు అంతా కూడా మనం కడ్డి పళ్ళు అనేది గోల్డ్ కలర్ తో తీసుకున్నాం అండి తీసుకుంటున్నా ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్ తోనే మనం కడ్డి బోర్డర్ మనం సేమ్ పైన షోల్డర్ పార్ట్ లో కూడా మనం తీసుకున్నాము సారీ అంతా కూడా చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా మనం ప్లెయిన్ తీసుకున్నాం షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ బ్లాక్ కలర్ తో ఎందుకంటే మనకి ఇక్కడ బోర్డర్ కింద వైపు బోర్డర్ మనం చాలా బాగా తీసుకున్నాం అండి చాలా లెంతి గా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం గోల్డ్ కలర్ తో లెంతి గా తీసుకుంటూ ఒక ట్రీ మీద నిల్చున్నట్టుగా మనం పికాక్ అనేది డిజైన్ చేసామన్నమాట మల్టీ కలర్ కాంబినేషన్ అది అది కూడా ట్రీ అనేది కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ పికాక్ అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ జరీ వీట్ కలర్ కాంబినేషన్స్ లో పికాక్ అనేది డిజైన్ చేసాం ఒక్కొక్క పికాక్ కూడా మనకి షేప్ అనేది కూడా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం తీసుకున్నామంటుంది ఇదే శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూ ఇలాంటి వెరైటీస్ లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం డిస్కౌంట్ ఈ కడి బోర్డర్ ఏదైతే ఉందో సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ కింద మనకి కొంచెం బిగ్ సైజ్ పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది కలర్ కలర్స్ చూద్దాం మనకి మొత్తం కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో ఇది వచ్చేసి మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ టచ్ చేస్తూ పికాక్ ఇచ్చారు ఇంకొకటి రాయల్ బ్లూ మనకి కలర్ కాంబినేషన్ కాంబినేషన్ పింక్ ఇట్లా అనేది ఈ ఫోర్ కలర్స్ కూడా మీరు చూసినట్లయితే బ్రైట్ కలర్స్ ఇచ్చారన్నమాట లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ ఉంది బాగుంటుందండి డిజైనర్ అనమాట అస్సాం లో మనకి వెరైటీ అండి అస్సాం లోనే అస్సాం కోట అనమాట అస్సాం కోటలో మనకి డిఫరెంట్ వెరైటీ మొత్తం గా తీసుకున్నాం అండి అస్సాం అనగానే ఎక్కువగా మనకి లైన్స్ గానే మనం డోరియా బ్యాక్ డోరియా బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇక్కడికి మనకి మంచి స్కై బ్లూ సారీ అండి మంచి స్కై బ్లూ కూడా మనం కలర్ కాంబినేషన్స్ మన దగ్గర మంచి కాంబినేషన్స్ అనేది మన దగ్గర ఉంటున్నాయి అనమాట బట్స్ మోడ్ అనేది తీసుకున్నాం అనమాట అదంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనం బ్లూ కలర్ తోనే మనం అవుట్ లైన్ అనేది తీసుకున్నాం ఇంకోటి వచ్చేకాడికి జరీ తో మనం మొత్తం తీసుకుంటూ టూ కలర్ వేరే కూడా మనం ఇంతే దగ్గర తీసుకున్నాం చాలా బాగుంది రెండు కలర్స్ కూడా మనకి ఈ సారీ పైన చక్కగా ఎలివేట్ అవుతుంది వచ్చే అంతా కూడా మనం మంచి బే పింక్ బోర్డర్స్ వైట్ కలర్ తో మనం లైన్స్ గా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం ఈ బోర్డర్ అనేది మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ గా ఉంటుంది పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర బోర్డర్ గానీ ఇక్కడ ఏంటంటే మనకి కింద వైపు బోర్డర్ అనేది ఇంకా మనం చాలా స్టైలిష్ గా తీసుకున్నాం అండి లెంతి గా మొత్తం కూడా క్రీపర్ కూడా యాడ్ చేస్తారు మనం చెప్పినట్టుగా చాలా అందమైన కాంబినేషన్ ఇక్కడ కూడా తీసుకున్నాం అనమాట ఒక ట్రీ లాగా మనం జరితో మనం హైలైట్ చేస్తూ ఫ్లవర్స్ అంతా కూడా మనం మంచి బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము కలర్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా న్యూ వెరైటీస్ అనమాట న్యూ కలర్ పింక్ కలర్ ఇట్లా న్యూ వెరైటీస్ లో మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము ఈ టైప్ ఆఫ్ సారీస్ డిస్కౌంట్ ఉందండి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ థ్రెడ్ లైన్ సేమ్ ఇచ్చేసారు ఈ సారీ కాస్ట్ ఎంత మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ ఉంది దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి టోటల్ గా త్రీ కలర్స్ ఉన్నాయండి ఆల్రెడీ మనం స్కై బ్లూ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా పింక్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చారు ఇంకొకసారి బేబీ పింక్ అండి బేబీ పింక్ మంచి అందమైన మనం బ్లూ కలర్ కాబినేషన్ ఇక్కడ బ్లూ కి పింక్ కలర్ ఇచ్చారు కదండి ఇక్కడ పింక్ సారీకి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైనింగ్ లో లైట్ వెయిట్ సారీస్ అన్నమాట ఈ సారీ కాస్ట్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం బాగుంటుందండి మంచి వీట్ కలర్ కాంబినేషన్ మనం సూపర్ నెట్ పైన మనం తీసుకున్నాం ప్యూర్ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట ప్యూర్ సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ మీద అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాము దానికంతా కూడా మనం ఒక చిన్న పికాక్ డిజైన్స్ అనేది మనం పింక్ కలర్ తో మనం హైలైట్ చేసామండి వీట్ కలర్ తో చాలా స్మాల్ సైజ్ తో ఆ చిన్న క్యూట్ గా ఉన్న పిక్ పికాక్స్ అనేది తీసుకుంటూ అవుట్ లైన్ అంతా కూడా మనం జరితో తీసుకున్నాం ఇట్లా మనం అవునండి ఆ చిన్న చిన్న పికాక్స్ అనేది మనం షోల్డర్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము పైన వచ్చే గాడికి అంతా కూడా మనం రాణి పింక్ కాంబినేషన్ తో మనం బోర్డర్ అనేది తీసుకున్నాం అండి సెల్ఫ్ లైన్స్ తీసుకుంటూ బ్లాక్ కలర్ వీట్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం పైపింగ్ అనేది బ్లాక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది ఈ శారీకి అంతా కూడా మనకి కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుందండి చాలా స్టైలిష్ గా ఉంటుంది అవునండి ఒక ఒక అమ్మాయి ఒక పార్ట్ ఎత్తుకున్నట్టుగా మనం డిజైన్ అనేది క్రియేట్ అనమాట అది కూడా ఏంటంటే మంచి పింక్ కలర్ అనేది తీసుకున్నాము ఆ హెయిర్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో హెయిర్ అనేది ఒక చాలా గా అనేది మనం డిజైన్ చాలా చక్కగా అండి ఆ ఫినిషింగ్ చూస్తేనే మనకి అర్థం అవుతుంది లైన్ బ్లాక్ కలర్ తో ఇచ్చారు చాలా డిఫరెంట్ గా చాలా క్యూట్ గా ఇచ్చారన్నమాట ఒక వాటర్ తో పాటు తీసుకెళ్తున్నట్లు ఒక జ్యువెలరీ కానీ మొత్తం కూడా మనం జరిగితో తీసుకోవడం అంత కూడా మనకి చాలా బాగా వచ్చిందండి ఎండింగ్ వర్క్ సారీ ఈ డిజైన్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ కూడా మనకి ఇదే కాంబినేషన్ సారీ మొత్తం కూడా కంటిన్యూ చేశారు చాలా ఇలాంటి ఇలాంటి అందమైన సారీస్ లో కూడా మనం ఫిఫ్టీ డిస్కౌంట్ అనేది ఇస్తున్నామండి అండి వీటిలో కూడా డిస్కౌంట్ ఆ డిస్కౌంట్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందండి ట్యూ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్స్ బోర్డర్ ఉంది కాబట్టి పింక్ సేమ్ పింక్ కలర్ తో మనం బోర్డర్ అనేది మనకి ఆ డాల్స్ డిజైన్ కూడా పింక్ కలర్ తోనే ఇచ్చారు మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఓకే దీంట్లో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అండి ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ కలర్స్ చూద్దాం మొత్తం మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండి బేస్ కలర్ మాత్రం వీట్ కలరే ఉంటుంది ఇక్కడ మనకి బర్డ్స్ డిజైన్ కానీ ఫిగర్స్ డిజైన్ కానీ ఇదంతా కూడా మనకి దీనికి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ అంటే బోర్డర్ కలరే వచ్చేస్తుంది ఇక్కడ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇది వచ్చే కడికి మనకి మంచి ప్యూర్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్స్ మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నమాట మంచి ఎల్లో కలర్ అంతా కూడా మ్యాంగో ఎల్లో షేడ్ దానికంతా కూడా మనం మంచి కడి బోర్డర్ తో మనం కడి బోర్డర్ వచ్చే విధంగా మనం ప్యాచ్ బోర్డర్ అనేది తీసుకున్నాం గోల్డ్ కలర్ తో ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది త్రీ సైడ్స్ కూడా సారీ చాలా బాగుంటుందండి షిఫాన్స్ లైట్ వెయిట్ షిఫాన్ అనమాట అయింది షోల్డర్ అంతా కూడా మనం ప్లేన్ తీసుకుంటే ఒక లైన్స్ మనం షిఫాన్ మనము తీసుకున్నాం దాంతో కూడా మనం కుందన్స్ అనేది గోల్డ్ కలర్ కుందన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ బాగుంటుందండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ నెటెడ్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కి పైన వచ్చినట్టే గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ తీసుకున్నాం కాటికి నెట్టెడ్ తో మనం ప్యాచ్ అనేది ఒకటి తీసుకున్నాం అండి కాటన్ థ్రెడ్ తో మనం గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ పింక్ పింక్ రాయల్ బ్లూ అట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ తో మనం షేడెడ్ లో ఇచ్చామనమాట షేడెడ్ లో మనం థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం దానికి హైలైట్ చేస్తూ మనం గోల్డ్ కలర్ తో కుందన్స్ అనేది మనం ఇచ్చామండి బోర్డర్ ఎండింగ్ వర్క్ ఎండింగ్ వర్క్ ఉంటుంది సారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంటుంది ఈ సారీకి మరి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చి మనం చూద్దామండి చాలా డిజైనర్ గా బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ సీకి బ్లౌజ్ ఇలా తీసుకున్నాం అంటే కింద మనకి బోర్డర్ ఏదైతే ఇచ్చారు సేమ్ ఫాబ్రిక్ సేమ్ డిజైనింగ్ తో మనకి కలర్ఫుల్ గా ఉండే విధంగా బ్లౌజ్ ఇచ్చారు మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైనింగ్ ఇచ్చారు కాటన్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు బాగుంటుందండి ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి మనకి కాంబినేషన్ చూసినట్లయితే కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకి కలర్ కలర్స్ చాలా బాగా వచ్చాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చాయి ఈ కాస్ట్ ఇలాంటి ఫాలింగ్ లో కూడా మనం 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ మనకి కే అండి ఈ ఈ టైప్ ఆఫ్ శారీస్ లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇది వచ్చేసి మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి ఆ కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము టోటల్ గా మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంటుంది కింద బోర్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ తోనే బ్లౌజ్ పాట్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది స్కై బ్లూ మంచి స్కై బ్లూ ఇంకోటి బ్లౌజెస్ మనకి కింద ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారండి టోటల్ సారీస్ అన్నిటికి బ్లౌజెస్ ఈ సారీ కాస్ట్ ఎంత మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం ఇది మనకి మైత్రి కోట అండి మైత్రి కోట బాగుంటుంది అండి మంచి లైట్ వెయిట్ ఉంటుంది సారీ చాలా బ్లూ లైట్ కలర్ షేడ్ లైట్ బ్లూ కలర్ షేడ్ కి అంతా కూడా మనం మ్యాచింగ్స్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ తో మనం లైట్ గ్రే కలర్ తో మ్యాచింగ్ అనేది తీసుకున్నాము ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ తో మనం టూ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాము లోటస్ ఫ్లవర్స్ చాలా క్యూట్ గా ఇచ్చారండి ఫిల్లింగ్ అంతా కూడా బ్లాక్ కలర్ క్రేపర్ డిజైన్స్ లీఫ్ అంతా కూడా మనం లైట్ గ్రే కలర్ తో తీసుకున్నాం అనమాట ఈ కలర్ కాంబినేషన్ మనం శారీ అంతా కూడా మనం ఇలాగే తీసుకున్నాం అండి ఆల్ ఓవర్ దగ్గర దగ్గర అంతా కూడా బ్లాక్ కలర్ అవడం వల్ల చాలా బ్రైట్ గా చక్కగా కనిపిస్తుంది చాలా దగ్గర దగ్గర చాలా దగ్గర దగ్గర పైన వచ్చే కాడికి అంతా కూడా బోర్డర్స్ అంతా కూడా మంచి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ మనం డిఫరెంట్ ప్రింటింగ్ అనే బోర్డర్ అనేది తీసుకున్నాము తీసుకుంటే ఒక వీట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర సేమ్ బోర్డర్ అనేది వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి మంచి లోటస్ ఫ్లవర్స్ తోనే కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది అనమాట బోర్డర్ కూడా మనకి పైన బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ కంటిన్యూ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో బ్లాక్ అండ్ స్లేట్ కలర్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇచ్చేసారండి దీంట్లో కలర్స్ దీంతో కలర్స్ కూడా ఉన్నాయి సారీ కాస్ట్ ఎంత ఉందండి ఈ మైత్రి కోటా కాస్ట్ వచ్చి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ ఓకే కలర్స్ కూడా చూద్దాం ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి టోటల్ గా త్రీ కలర్స్ ఉన్నాయండి బ్లూ కలర్ అలాగే బేబీ పింక్ అండ్ ఎల్లో కల్లో కలర్ ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయి ప్రతి దాంతో ఇంకా కోటాస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటాయి ప్రతి వెరైటీస్ లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నామండి కుకట్పల్లి అండ్ ఎర్గడ్డ షోరూమ్ లో కూడా రెండు షోరూమ్ లో కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇప్పుడు డిస్కౌంట్ తీసేసిన తర్వాత ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది టూ లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయండి మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటాయి ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఒకసారి విజిట్ చేయండి ఓకే రాజేంద్ర గారు విఘ్నేశ్వర లో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి విఘ్నేశ్వర లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర కి విజిట్ చేయండి ఇది వాళ్ళకి హలో లేడీస్ తిరిగి లో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్స్ మైలింగ్ బాయ్